హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డివిఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి, లాస్ట్ వీడియోలో మనము ఎలివేషన్ డిజైన్ అనేది అప్లోడ్ చేసాము. అది వచ్చేసి దీన్ని అన్నమాట. మనము గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి టూ రూమ్స్ వెస్ట్ ఫేసింగ్. ఇది 24 అనేది మనకు వెస్ట్ ఉందన్నమాట. పడమర వచ్చేసి 24, మనకు నార్త్ అండ్ సౌత్ వచ్చేసి 29 feet 5 inches అన్నమాట. సో దీనికి ఇది చాలా చిన్న ప్లాట్. దీనికి మనం 2 డిజైన్స్ ఇచ్చాము. 2 డిజైన్స్లో ఒకటి మనము ఎలివేషన్ కోసం యూజ్ చేసాము. ఇది వచ్చేసి 2 బిహెచ్కే. మనకు 2 బిహెచ్కేలో మనం 5 feet అనేది స్టెప్స్ తీసుకున్నాము. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 12 feet 11 inches ఉంటూ 10 feet వచ్చేసింది. మిడిల్లో మనము టాయిలెట్స్ తీసుకున్నాము. ఈచ్ టాయిలెట్ కూడా మనకు 5.5 x 4 తోటి మనకు అటాచ్డ్ తీసుకున్నాము. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనము బాల్కనీకి డోర్ ఇచ్చేసి, బాల్కనీ వచ్చేసి మనకు 2 feet ఉంటుంది. సో మెయిన్ ఎలివేషన్కి మనకు డోర్ బాగా కనబడుతుందని మనం అక్కడ బాల్కనీ పెట్టి డోర్స్ ఇచ్చామన్నమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 10 feet 11 inches x 8 feet 1 inches. అలాగే కిచెన్ చూసుకుంటే మనకు 9 feet 8 inches x 6 feet 6 inches తో వచ్చిందన్నమాట. ఈ టోటల్గా మనకు 7 feet 13 inches 13 square feet ఈ స్లాబ్ ఏరియా అనేది ఉంటుందన్నమాట. 9 pillars ఇది కంప్లీట్ చేశారు. టోటల్ బౌండరీస్ క్లోజ్ అన్నమాట. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి దీనికి ఏంటంటే స్లాబ్ ఎక్స్టెన్షన్ చేసిన దానికి మనం యాడ్ చేసేసుకున్నాము. వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఉంది కానీ వీళ్ళు ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ డోర్ అడిగారు కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ మనం తీసుకున్నాము. సో డైనింగ్ కమ్ హాల్లో మనకు మెజర్మెంట్ వచ్చేసి 9 feet 8 inches x 15 feet 11 inches తోటి మనకు డైనింగ్ కమ్ హాల్ వచ్చేసింది సో ఇది సింపుల్గా 2 బిహెచ్కే విత్ 2 టాయిలెట్స్, కిచెన్ అండ్ హాల్. మనకు స్టెప్స్ వచ్చేసినాయి అన్నమాట విత్ బాల్కనీ, 2 feet బాల్కనీ. ఈ పిల్లర్స్ అన్ని కూడా మనకు 9x12 సైజులో తీసుకున్నాము. సో ఇది టోటల్గా మనకు 713 SFTలో వచ్చేసింది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ డిజైన్. సో ఇది వచ్చేసి ఒక మోడల్. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదన్నమాట, సేమ్ మెజర్మెంట్స్. సో ఇందులో మనం ఏంటంటే ఇంతకుముందు ప్లాన్లోనేమో మధ్యలో ఇచ్చాము టాయిలెట్స్ అనేది, ఇక్కడ వచ్చేసరికి మనకు లోపలనే అటాచ్డ్ ఇచ్చాము. సో విడ్త్ అనేది తగ్గిపోతుంది, మనకు పొడవన పెరుగుతుంది అన్నమాట. సో మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే మనకు 9 feet 1 inches x 11 feet 10 inches తోటి వచ్చింది. దీని డోర్ ఏమో మనకు హాల్లోకి ఎక్స్పోజ్ అయింది. అలాగే టాయిలెట్ చూసుకుంటే మనకు 3.5 x 6 feet 6 inches తోటి మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా కలిసి వచ్చేసింది అన్నమాట. అలాగే ఇక్కడ మనం ఇది చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే 9 feet 1 inches x 10 feet 7 inches తోటి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసింది విత్ అటాచ్డ్ టాయిలెట్, సేమ్ మెజర్మెంట్ అనమాట, 3.5 x 6 feet 6 inches. దీనికి ఏంటంటే యాక్చువల్గా మనం బాల్కనీ పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఈ వాల్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకొని ఇక్కడ డోర్ పెట్టుకోవాలి, అప్పుడు చిన్నగా బాల్కనీ లాగా కనబడుతుంది. కానీ అది మనకి చాలా చిన్న తక్కువ మెజర్మెంట్ ఉంది కాబట్టి అది యూటిలైజ్ చేసుకోవడానికి రాదు కాబట్టి సో నేను అనేది బెడ్రూమ్లోకే యూజ్ చేశాను దాన్ని. సో ఇది కూడా మనకు మెయిన్ డోర్ అనేది హాల్లోకి ఎక్స్పోజ్ అయింది. కిచెన్ వచ్చేసి మనకు 9 feet 8 inches x 6.5 తోటి మనకు కిచెన్ ఉంది. అలాగే హాల్ కమ్ డైనింగ్ ఏంటంటే మనకు 9 feet 8 inches x 15 feet 11 inches తోటి మనకు హాల్ వచ్చేసింది. ఇది సింపుల్గా 2 టాయిలెట్స్ 2 బెడ్రూమ్స్ కిచెన్ అండ్ హాల్ విత్ ఈస్ట్ ఫేసింగ్ స్టెప్స్ 24x29 feet 5 inches సెవెన్ 713 SFT వచ్చిన స్లాబ్కి మనకి ఈ డ్రాయింగ్ అనేది మనం సెట్ చేసాము. సో దీని ఎలివేషన్ నేను ప్రీవియస్గా అప్లోడ్ చేశాను అన్నాను కదా. సో అవి ఒకసారి చూపిస్తానన్నమాట, మీకు చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది. ఇది వచ్చేసి ప్రీవియస్ అంటే దీని యొక్క ఎలివేషన్ అన్నమాట, గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ చూపించిన డిజైన్ ఇది అన్నమాట. మనకు ఫ్రంట్ వచ్చేసి బాల్కనీ, డోర్ వస్తుంది మనం బయటికి యూటిలిటీ బయటికి బాల్కనీ పెట్టుకున్నాం కదా అక్కడ ఇలా వస్తుంది. సో దీనికి మనము మెజర్మెంట్స్ తీసుకోవడం ఇలా తీసుకుంటాం అన్నమాట విత్ కలర్ విత్ మెజర్మెంట్స్. ఫైనల్గా ఇలా వస్తుంది మనకు. సో ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూస్తే ఇవి దీని డీటెయిలింగ్ అనేది నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే
నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు అలాగే మీ ఇంటి కోసం ప్లాన్స్ కానీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ప్లాన్స్, రెంటల్, హౌస్ ప్లాన్స్, పర్మిషన్ ప్లాన్స్, ఎలివేషన్స్ ఇలాంటివి కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ని మెన్షన్ చేశాను. అలాగే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్, ఎఫ్బి లింక్ ఉందన్నమాట. నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. అక్కడ కూడా నేను ఈ ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. మీకు సంబంధించిన ప్లాట్ యొక్క సైజెస్, ప్లాన్స్, రిఫరెన్స్ కోసం ఒకసారి గో అండ్ చెక్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.